బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 బిగ్ బాస్ సీజన్ 2ని మించి ఉంటుంది అనే అసలే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. నిజంగా 2కి మించి ఉంటుందా? ఒకవేళ 2కి మించి ఉండాలి అంటే అలాంటి ఇంటి సభ్యులు ఇంటికి రావాలి, అలాంటి కంటెస్టెంట్స్ రావాలి. అలాంటి కంటెస్టెంట్స్ ఈసారి లిస్టులో ఉన్నారా లేదా? మొత్తం 90 రోజులు ఈ షో ఉంటుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 3 అయితే 90 రోజులే, ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 2 106-107 రోజులు నడిచింది. కానీ ఈసారి మాత్రం పక్కాగా 90 రోజులు ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారట. 90 రోజులు షో ఉంటే ఈసారి 14 మంది కంటెస్టెంట్లు ఉంటారు. లాస్ట్ టైం 16 మంది కంటెస్టెంట్లతో స్టార్ట్ అయింది. ముగ్గురు కామన్ మ్యాన్లు ఎంటర్ అయ్యారు. అయితే ఈసారి కామన్ మ్యాన్లు ఉండరు, కంప్లీట్ సెలబ్రిటీస్తోనే. అది ఏ స్థాయి సెలబ్రిటీస్ అనేది కూడా నేను చెప్తాను. కంప్లీట్ సెలబ్రిటీస్తోనే షో నడుస్తుంది అనేది మాత్రం పక్కాగా తెలుస్తున్న సమాచారం. అయితే ఆ 14 మంది కంటెస్టెంట్స్ ఎవరు? 14 మంది కంటెస్టెంట్లు పక్కాగా అధికారికంగా పేర్లు చెప్పలేకపోయినా ఎవరు ఏ కేటగిరీలో ఎవరెవరు వస్తున్నారు అనేది మాత్రం మన దగ్గర సమాచారం ఉంది. మొత్తంగా చూసుకుంటే 14 మందిలో ఈసారి 4 యాంకర్లు తీసుకోబోతున్నారు కంప్లీట్గా. అందులో ఒక సీనియర్ యాంకర్ ఉన్నారు, ఒకళ్ళు న్యూస్ టెలివిజన్ నుంచి వస్తున్న ఒక యాంకర్ ఉన్నారు, మిగిలిన ఇద్దరు ఎంటర్టైన్మెంట్ యాంకర్లు ఉన్నారు. అంటే మొత్తం 4 యాంకర్లు, ఫీమేల్ యాంకర్లు ఈసారి షోలో కనిపిస్తున్నారు. అలాగే సీరియల్ ఆర్టిస్టులు ఈసారి 3 సీనియర్ ఆర్టిస్టులు వస్తున్నారు పక్కాగా. అందులో 2 సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, ఒకళ్ళు జూనియర్ ఆర్టిస్టు, 3 సీనియర్ ఆర్టిస్టులు కనబడుతున్నారు. అలాగే 1 డాన్స్ మాస్టరు, 1 మేల్ సింగరు. ఎందుకంటే మనం బిగ్ బాస్ సీజన్ 1 నుంచి చూసుకుంటే కనుక సింగర్స్ అనేది వస్తూనే ఉన్నారు. ఎవరొకళ్ళు బిగ్ బాస్ 1లో సీజన్ 1లో కల్పనా గారిని మనం చూసాం, తర్వాత గీతామాధురిని చూసాం, అలాగే ఇప్పుడు మేల్ సింగర్ ఈసారి. ఎందుకంటే సీజన్ 1లో కానీ సీజన్ 2లో కానీ మేల్ సింగర్స్ లేరు. అంటే ర్యాప్ సింగర్ల వాళ్ళు వచ్చినా సరే టాలీవుడ్ నుంచి వచ్చిన మేల్ సింగర్స్ లేరు కాబట్టి ఈసారి మేల్ సింగర్ని రంగంలోకి దింపుతున్నారు బిగ్ బాస్ సీజన్ 3లో అంటున్నారు. ఇప్పటికే పేరు కూడా అనౌన్స్ చేశారు, హేమచంద్ర అని. అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ఒక మేల్ సింగర్ అయితే పక్కగా వస్తున్నారు. అలాగే ఒక డ్యాన్స్ మాస్టర్ కూడా వస్తున్నారు అని తెలుస్తుంది. అలాగే కమెడియన్స్ ఈసారి అది కూడా జబర్దస్త్ షో నుంచే కమెడియన్స్ని తీసుకోబోతున్నారు. అది కూడా 2 కమెడియన్స్ పక్కాగా వస్తున్నారని తెలుస్తుంది. ఒకటేమో నరేష్ పేరు వినిపిస్తుంది, ఇంకో కమెడియన్ ఎవరు అనేది చూడాలి. రకరకాల పేర్లు ఇస్తున్నాయి, సుధీర్ అని కాసేపు వేరే పేర్లు వినిపిస్తున్నాయి. నిజంగా సుధీర్ వస్తాడా లేదంటే వేరే వ్యక్తి ఎవరైనా వస్తారా ఇప్పటివరకు అఫీషియల్గా లేదు. కానీ జబర్దస్త్ నుంచి అయితే 2 కమెడియన్స్ అయితే రాబోతున్నారు షోకి అని పక్కాగా తెలుస్తుంది. అలాగే సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో కొంతమంది బాగా ఫేమస్ అయిన స్టార్స్, ఆల్రెడీ మహాతల్లి జాహ్నవి పేరు వినిపిస్తుంది, మహాతల్లి షోతో ఆమె ఎంతో పాపులర్ అయింది. అలాగే సోషల్ మీడియాలో ఇంకా స్టార్ యాంకర్ అవనివ్వండి, స్టార్ సెలబ్రిటీ ఇంకొక వ్యక్తి రాబోతున్నారు, ఒక మేల్ కంటెస్టెంట్ ఆయన కూడా. ఆయన ఎవరనేది అఫీషియల్గా రిలీజ్ అయితే కానీ మనం చెప్పలేం, కానీ రావడం అయితే పక్క. ఇక మరొక వ్యక్తి ఒక సెకండ్ రేంజ్ హీరో అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో సెకండ్ హీరోగా పరిచయం అయిన ఒక వ్యక్తి రాబోతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే 14 మంది కంటెస్టెంట్స్ ఆల్రెడీ రెడీ అయిపోయారు. 14 మంది వాళ్ళ పేర్లు అయితే పక్కాగా చెప్పలేం, కానీ కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఉదయభాను కన్ఫర్మ్ అని చెప్తున్నారు, శ్రీముఖి కన్ఫర్మ్ అని చెప్తున్నారు, అలాగే తీన్మార్ వార్తల నుంచి వస్తున్న సావిత్రి కూడా కన్ఫర్మ్ అని చెబుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు కన్ఫర్మా కాదనేది పక్కన పెడితే 14 మంది అయితే రాబోతున్నారు. 14 మంది ఈ కేటగిరీల ద్వారా డివైడ్ చేశారు. అంటే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అలా మనం పోల్చుకుంటూ వస్తే సింగర్ ఉంటే సింగర్ ప్లేస్లో సింగర్ రీప్లేస్ చేస్తున్నారు. అలాగే లాస్ట్ టైం మోడల్గా ఆయన వచ్చారు కౌశల్లు, అయితే ఈసారి డాన్స్ మాస్టర్ని తీసుకొస్తున్నారు. ఇలా ఒక సీనియర్ ఆర్టిస్టులు ఉన్న ప్లేస్లో మళ్ళీ సీనియర్ ఆర్టిస్ట్ని తీసుకొస్తున్నారు. అలాగే హీరోగా ఈసారి వరుణ్ సందేశ్ వస్తారని చెప్తున్నారు. వరుణ్ సందేశ్ ఫ్యామిలీని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ని తీసుకొస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. అలా ఒక్కొక్క రేంజ్లో ఒక్కొక్క యాంకర్స్ ప్లేస్లో యాంకర్స్ రీప్లేస్మెంట్, అలాగే ఇలా ఒక్కొక్కళ్ళు రీప్లేస్ చేస్తూ వస్తున్నారు. గతంలో కూడా సీజన్ 1లో అలాగే సీజన్ 2లో సీజన్ 3లో మనం చూసుకుంటే ఫస్ట్ కత్తి మహేష్ని తీసుకున్నారు సీజన్ 1లో, తర్వాత బాబు గోగునేని తీసుకున్నారు. ఇలా అన్నమాట ఒకళ్ళకొక్కళ్ళు వివిధ కేటగిరీల నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకే వేదిక మీద తీసుకురావడం. అలాగే తెలంగాణ స్లాంగ్ ఎక్కడా పోకుండా తెలంగాణకు చెందిన వ్యక్తుల్ని రీప్లేస్ చేయడం. ఆ కేటగిరీలో ఇప్పుడు సావిత్రిని తీసుకుంటారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమనేది తెలియదు, కానీ ఆల్మోస్ట్ అది అఫీషియల్ ప్రకటనే. ఇంకా రాలేదు, అఫీషియల్ ప్రకటన రాలేదు, కానీ పక్కాగా తీన్మార్ సావిత్రి వస్తుందని అయితే
చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే 14 మంది ఆల్రెడీ ఎంపిక జరిగిపోయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు సోషల్ మీడియాలో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని ప్రచారం జరుగుతుంది, పుకార్లు జరుగుతున్నాయి. వాటిల్లో రీసెంట్గా మనం చూసాం శ్వేతారెడ్డి పేరు ఎక్కడ పెద్దగా వినిపించలేదు, కానీ శ్వేతారెడ్డి ఆల్మోస్ట్ తనను పిలిచారు, తనతో సైన్ చేయించుకున్నారు, కానీ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారు ఇలా చెప్పడం జరిగింది. అంటే అప్పుడు ఎప్పుడూ ఆ పేరు వినిపించలేదు. అంటే ఒకవేళ తెర వెనక ఇలాంటివి చాలా జరుగుతున్నాయేమో, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పేర్లు కాకుండా ప్రచారంలో లేని చాలామందిని కూడా ఎంపిక చేస్తున్నారేమో అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకవేళ అదే అలాంటి నిజమైతే కనుక మనం చెప్పుకున్న పేర్లు కానీ, ఇంతవరకు సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్లు కానీ అవన్నీ బిగ్ బాస్ సీజన్ 3లో ఉంటాయో ఉండవే చెప్పలేదు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 3 చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఎవరు వస్తున్నారు ఏంటనేది రివీల్ చేయట్లేదు, చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో వచ్చేసి ఈ పేర్లను ఉప్పల్బాలు పేరు చెప్తున్నారు. కానీ ఉప్పల్బాలుని తీసుకుంటారా లేదా ఇంకా ఎవరికి తెలియదు. ఆయన మామూలుగానే ఉన్నాడు, బయట తిరుగుతారా ఉన్నాడు. అందరూ ఆయన పిలిచి ఇంటర్వ్యూ చేస్తుంటే ఇంకా నాకు రాలేదు, వస్తే నేను వెళ్తానని చెప్తున్నాడు. అంటే ఇలాంటి దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఒకవేళ అలాంటి వాళ్ళు వెళ్తే బాగానే ఉంటుంది. అలాగే కేఏపాల్ పేరు కూడా వినిపిస్తుంది, గెస్ట్గా వస్తారని కాసేపు, ఇంటి సభ్యుడిగా వస్తారని కాసేపు. నిజంగా కేఏపాల్ వస్తారో లేదో తెలియదు, మేబీ వస్తే కూడా షో బాగానే ఉండొచ్చు, నో ప్రాబ్లం. చూద్దాం ఓవరాల్గా చూసుకుంటే 14 మంది ఎవరు వస్తారు, 14 మంది కంటెస్టెంట్లు సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది. ఒకవేళ పక్కాగా సోషల్ మీడియా ట్రోల్ అవుతున్న పేర్లు చెందిన వాళ్ళే యాజీజ్గా వచ్చుంటే కనుక షో బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకవేళ కాకపోయినా సరే సెలక్షన్ బిగ్ బాస్ సీజన్ 3 సెలక్షన్ కమిటీ అంత ఆషామాషిగా ఏముండదో, వాళ్ళు కూడా షో బాగా రన్ అవ్వాలని కోరుకుంటారు కాబట్టి అందుకు తగిన క్యాండిడేట్ని ఎంపిక చేస్తారు, అందు తగిన వారిని ఇంట్లో తీసుకొస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో, 14 మంది ఎవరో, షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. ఇలాంటి బిగ్ బాస్ సీజన్ 3 అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకోండి PDTV. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.